హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం 3D వాల్పేపర్ ఎలా పెట్టాలో తెలుసుకుందాం. స్క్రీన్ చేంజ్ చేసే కొద్దీ వాల్పేపర్ ఆటోమేటిక్గా చేంజ్ కదులుతుంది. లోపల మీరే చెక్ చేయండి, చూడండి ఎలా కదులుతుందో. సో ఇప్పుడు ఈ వాల్పేపర్ ఎలా పెట్టాలో చూద్దాం. సో మీరు దీనికోసం ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి, దాని పేరు గూగుల్. సో మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి లింక్ ఉంటుంది. సో నేను ప్లే స్టోర్లోకి వెళ్ళి చూపిస్తాను. సో గూగుల్ అని సెర్చ్ చేయండి. స్టార్టింగ్లోనే 3D/4K లైవ్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ వాల్పేపర్ ప్రత్యేకత ఏమంటే మనం స్క్రీన్ కదిలించే కొద్దీ ఆటోమేటిక్గా వాల్పేపర్ కూడా కదులుతూ ఉంటుంది. సో నేను ఇన్స్టాల్ చేస్తాను కాబట్టి డైరెక్ట్ ఓపెన్ చేస్తాను. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మర్చిపోకండి. సో ఇలా మీకు స్టార్టింగ్ ఇలా వస్తుంది. మై వాల్పేపర్స్ అంటే మీరు డౌన్లోడ్ చేసుకున్న వాల్పేపర్స్. నేను 2 డౌన్లోడ్ చేస్తాను కాబట్టి 2 ఉన్నాయి. సో మీకు కింద కీ కనపడుతుంది, 2 కీస్ అని. ఇక్కడ 4 కీస్ ఉంటాయి, 4 వాల్పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లే చేస్తే కొన్ని వీడియోస్ చూస్తే మళ్ళీ మీకు కీస్ వస్తాయి, మీరు అప్పుడు మళ్ళీ వాల్పేపర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇప్పుడు ఒక వాల్పేపర్ డౌన్లోడ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు యాక్షన్లోకి వెళ్ళాను. సో యాక్షన్లోకి వెళ్ళి సో ఇది బాగుంది. సో ఇది ఇప్పుడు డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయ్యాక మనం వాల్పేపర్స్ పెట్టుకోవచ్చు. మనం స్క్రీన్ చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఫోటో కూడా చేంజ్ అయిపోతుంది, 3D వ్యూలో కనపడుతుంది. సో 1 సెకండ్, ఇది కొంచెం డౌన్లోడ్ కావాలని కొంచెం లేట్ అవుతుంది, కానీ ఎక్కువ MB అడగదు. ఇప్పుడు డౌన్లోడ్ అయిపోయింది కదా. సో ఒక కీ యూజ్ చేసి యాడ్ చేస్తారంటుంది, యాడ్ చేస్తా. ఇప్పుడు 1 కీ ఉంది 2 కీస్లో. పెట్టేసే వాల్పేపర్స్ పెట్టేసేయండి. సో కొంచెం సెట్ చేసే వాల్పేపర్ అని పెట్టండి. హోమ్ స్క్రీన్ లాక్ స్క్రీన్ అడుగుతుంది, సో మీ ఇష్టం. నేను హోమ్ స్క్రీన్ పెట్టాను కాబట్టి హోమ్ స్క్రీన్ పెట్టేశాను. హోమ్ స్క్రీన్కి వచ్చేసిందే. ఇప్పుడు నేను స్క్రీన్ చేంజ్ చేస్తుంటే ఆటోమేటిక్గా వాల్పేపర్ కూడా చేంజ్ అవుతుంది, మీరే గమనించండి. స్క్రీన్ చేంజ్ చేస్తుంటే వాల్పేపర్ కూడా చేంజ్ అయిపోతుంది. సో ఇలా ఉంటుంది. సో ఇప్పుడు నువ్వు డౌన్లోడ్ చేసిన వాల్పేపర్ ఎక్కడ ఉంటుందంటే, బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇప్పుడు నేను మొత్తం 2 వాల్పేపర్ డౌన్లోడ్ చేసింది, దీంతో కలిపి 3 కాబట్టి ఆ 3 ఎక్కడున్నాయో చూద్దాం. సో మై వాల్పేపర్స్లోకి వెళ్ళండి. 3 వాల్పేపర్స్ ఉన్నాయి. ఇవైతే డౌన్లోడ్ చేసేసాం, ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేస్తుంటాం కాబట్టి డైరెక్ట్గా వాల్పేపర్ పెట్టుకోవచ్చు. సో ఈ యాప్ డిస్క్రిప్షన్ ఉంటుంది. సో మరిన్ని అప్డేట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లైక్ చేసి షేర్ చేయండి. వెళ్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. Bye friends.